తండ్రి సమానులు స్వర్గీయ రోషయ్య గారి గురించి మనమందరం కూడా జ్ఞాపకాలు చేసుకునేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసిన రోషయ్య గారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నన్ను కూడా ఆహ్వానించినందుకు ఈ దేశంలోనే ఆర్థిక క్రమశిక్షణ ఏదైనా ఒక పేటెంట్ రైట్ ఉంటే అది ఒక రోషయ్య గారికి ఉంటుంది అనేటువంటిది నేను గట్టిగా నమ్మేట ఈరోజు ప్రభుత్వాల్లో ఆ శాఖకు ఆర్థిక శాఖ అనే దానికంటే రోషయ్య శాఖ అని అంటే ఇంకా బాగా ఉంటుందేమో అని నేను అనుకుంటా ఉన్నాను మామూలుగా దిగిపోయేటువంటి ప్రభుత్వాలు ఖాళీ కుండల్లో లేక చిల్లు పడినటువంటి కుండలను కొత్త ప్రభుత్వాలకు ఇస్తారు కానీ రోషయ్య గారు మాత్రం నిండు కుండ కాకపోయినా ఆ కుండలో పైసలు ఉంచే వచ్చే ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి ఒక ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారంటే అది రోషయ్య గారు అని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందరి దగ్గర వారు వీరు కాదు అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకొని రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గవర్నర్ అన్ని పదవులు కూడా ఇన్ని పదవుల్లో ఉండి ఏ ఒక్కరితో కూడా చెడు ఆపాదించకుండా ఇన్ని ఐదు దశాబ్దాల రాజకీయం సాగించడం అంత సామాన్యమైనటువంటి కాదు ఈనాడు రాజకీయాల్లో ఉన్నటువంటి వారు రోషయ్య గారి స్ఫూర్తిని పొందవలసినటువంటి అవసరం ఉంది అని వారికి ఒక సూచన చేస్తూ నా అదృష్టం రోషయ్య గారితో ఎమ్మెల్యేలుగా కానీ మంత్రివర్గంలో కానీ లేక అతను ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా కానీ పనిచేసేటువంటి అవకాశం దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్లకు రోషయ్య గారి స్పీచెస్ ఒక్కసారి వినండి చూడండి ఎంత ఆవేశం వచ్చినా ఎన్ని పదాల వరకు వాడవచ్చో ఒక్కసారి అతను స్ఫూర్తిగా తీసుకోండి కూడా ఈ సందర్భంగా చెప్తూ రెండు ప్రభుత్వాలు విశాలమైనటువంటి దృక్పథంతో రోషే గారి పేరు శాశ్వతంగా ఉండేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోండి రోషే గారు ఏదో అల్లాటప్ప పరిపాలన చేసిన వారు కాదు రాజకీయాల్లో ఉన్నవారు కాదు వారి పేరు శాశ్వతంగా ఉండేటువంటి విధంగా రెండు తెలుగు ప్రభుత్వాలు తీసుకోవాలనుకున్న కోరుతూ నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ అన్ని మండలాలు రాష్ట్రంలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా ఉంది ఈ ఇరవై మూడు జిల్లాల్లో ప్రతి మండలాన్ని సందర్శించినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు రోషయ్య గారు అని నేను చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను అంటే అన్ని ప్రాంతాలు కూడా తిరిగి తెలుసుకున్నటువంటి వారు అందరితో అందరు ముఖ్యమంత్రులతో బాగా ఉన్నటువంటి వారు ఇవన్నీ చూసి ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు సమ్మయానం ఏ విధంగా ఉండాలి సమయస్ఫూర్తి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చేసుకో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రోషే గారు లేని లోటు పూడ్చడం అంత సులువు అని నేనైతే అనుకోను అది చట్ట సభల్లో కావచ్చు లేక రాజకీయ వేదికలు కావచ్చు పరిపాలనలో కావచ్చు ప్రతిపక్షంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు అది పూడ్చడం చాలా కష్టం కానీ అటువంటి విలువలతో ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వారు ప్రయత్నం చేయండి అనేటువంటి ఒక మాట మాత్రం మనవి చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ కుటుంబ సభ్యులు ఈరోజు మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ పిలిపించినారు మేము మీతో ఉంటాం మేం మీతో ఉండి రోషయ్య గారి ఆదర్శాలను పది మందికి ఈనాటి తరానికి మీరు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నంలో మేము కూడా మీతో అడుగు అడుగులు అడుగు వేసి నడుస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం